వచ్చేటప్పుడు ఇక్కడ కామారెడ్డి తమ్ముడు మీరు జరిగితే నాకు ఈజీ అవుతుంది. వాళ్ళు ఎవరు కనబడతలేరు ఇంకా ప్లీజ్. వచ్చేటప్పుడు ఇట్లా కామారెడ్డి మీదకి వెళ్ళి మాచారెడ్డి మీకు వెళ్ళి రాకుండా కావాలనే బీబీపేట మీకు వెళ్ళి వచ్చిన నేను. ఎందుకంటే నర్మాల చెరువు మీ మానేరు నిండి ఎంత కలకల్లాడుతున్నదో మొత్తం పేపర్లు టీవీలు మొత్తం మనలందరూ చెప్తుంటే విన్న తప్ప ఈ మధ్యలో చూడలేదు. చూస్తుంటే ఈరోజు నిజంగా కడుపు నిండినంత సంతోషమైంది, బ్రహ్మాండంగా అనిపించింది. ఆడికెళ్ళి వస్తూ ఉంటే నీళ్లు నిండా కనబడుతుంటే చాలా గొప్పగా చాలా సంతోషంగా అనిపించింది. ఆ బ్రిడ్జ్ కావాలనేది కూడా మీ కళ, ఎప్పటి నుంచో కళ. శ్రీగాధ, రాజుపేట, కొత్తపల్లి మీరందరూ కూడా అటు హైదరాబాద్ పోవాలన్నా అటు బీబీపేట పోవాలన్నా ఆటంకంగా ఉండేది. కానీ ఇప్పుడు 10 కోట్ల రూపాయలతోని ఆ బ్రిడ్జి పూర్తి చేసుకోవడం వల్ల మీకు శాశ్వతంగా దాదాపు 30-40 కిలోమీటర్లు హైదరాబాద్ పోవాలంటే తిరిగిపోయే అవసరం లేకుండా, మాచారెడ్డి మీకెళ్ళి కామారెడ్డి మీకెళ్ళి పోయే అవసరం లేకుండా ఇటుకెళ్ళి ఇటే పోయే ఒక వసతి కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా మరొకసారి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎర్రటి ఎండాకాలంలో కూడా గొప్పగా అనిపించేది ఏంటంటే దేశమంతా ఎండలల్లో ఆగమాగమైతుంటే తెలంగాణ మాత్రం ఎండలల్లో బ్రహ్మాండంగా నేను మొన్న మే నెలలో ఏప్రిల్ నెలలో చూసిన మొత్తం మానేరు జీవితంలో ఎన్నడూ లేనంత గొప్పగా పైనుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు కుడెల్లి వాగులో పోయడంతో కుడెల్లి నుంచి మనకు నర్మాల చెరువుకు వచ్చి ఇక్కడ చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు. ఎప్పుడన్నా ఎండాకాలం నర్మాల చెరువు నిండంగా ఎప్పుడన్నా చూసినరా మీరు ఒకసారి యాద్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల బ్రహ్మాండంగా ఈరోజు మన మానేరు నిండింది. మన రైతన్నలందరూ కూడా సంతోషంగా ఉండే ఒక రోజు వచ్చింది. రైతులు మాత్రమే కాదు ఈ ప్రాంతంలో ఉండే మత్స్యకారులు ఈ ప్రాంతంలో ఉండే మా బెస్త సోదరులు గంగాపుత్ర సోదరులు కానీ మరి చేపలు పట్టుకునే సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సంతోషంగా ఇవాళ అన్ని చెరువులు నిండి చక్కగా ఆనందంగా ఉండే పరిస్థితున్నది. నాకు మన రవీంద్రరావు గారు యాద్ చేస్తున్నారు వానకాలం పంటకు నీళ్లిచ్చుడు జూన్లోనే నీళ్లిచ్చుడు అనేది దగ్గర దగ్గర 40-45 ఏళ్ళు ఎప్పుడు చూడలేదు, మొదటిసారి నీళ్లిచ్చినామనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. అంటే ఈ రకంగా తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే ఇవ్వ ఇవన్నీ వచ్చినాయి. కరెంటు మంచిగా అయింది, తెలంగాణ వచ్చినాకనే మన చెరువులు మంచిగైనాయి, మన చెరువులకు నీళ్లు వచ్చినాయి, మనకు ఒక బ్రిడ్జ్ వచ్చింది బీబీపేటకు, మనకు శాశ్వతంగా ఒక వారధి ఏర్పాటు జరిగింది. ఎప్పుడూ కాలేదు ఎప్పుడు కాలేదు అని చెప్పి ఈ ఊరికి వస్తే మన సత్యము మన రమేషు నా మీద లొల్లి పెడుతుండే అన్నా మేము ఎన్ని రోజులు ఉండాలి శ్రీగాధ కింద, మాకు మా గ్రామ పంచాయతీ మాకు చేయాలి అని. ఆఖరికి తెలంగాణ వచ్చినాక ఈరోజు మీ గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఇప్పుడే 20 లక్షల రూపాయలతోని పునాది వేసుకున్నాం, అది కూడా సాధ్యమైనంత జల్ది కట్టి మీకు అప్పజెప్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నా. ఇంకా కొన్ని చూపెట్టినారు నాకు వచ్చేటప్పుడు అన్నా ఇగో మా యాదవ సంఘ భవనం నువ్వు 5 లక్షల రూపాయలు గతంలో మంజూరు చేసినావు, సగం కట్టినాం ఆగింది మాకు పూర్తి చేయి అని చెప్పి మా యాదవ సోదరులు వచ్చేటప్పుడు వాళ్ళు చూపెట్టినరు. వాళ్ళకు తప్పకుండా చేయిస్తామనే మాట కూడా తొందరగా కంప్లీట్ చేయిస్తామనే మాట కూడా నేను ఇస్తా ఉన్నా. యాదవ సోదరులు కొత్తపల్లి నుంచి పొద్దున ఒక తమ్ముడు మెసేజ్ పెట్టిండు అన్నా మేము మాకు గొర్రెల యూనిట్ల కోసం పైసలు కట్టినాం, మాకు 2వ విడత గొర్రెల పంపిణీ కాలేదు మాకు ఇవ్వండి అని చెప్పి కొత్తపల్లి గ్రామం నుంచి ఒక సోదరుడు పొద్దుననే మెసేజ్ పెట్టిండు. నేను వారికి కూడా చెప్తా ఉన్నా మొన్న కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చినారు 2వ విడత కూడా 3,50,60,000 దాకున్నాయి గొర్రెల యూనిట్లు ఇచ్చేది, అవి కూడా తొందరలోనే ఇయ్యబోతున్నాము. ఇన్ని రోజులు కొద్దిగా కరోనా వల్ల ఆలస్యమైంది కానీ తొందరలో అవి కూడా మంజూరైతాయి. మా యాదవ సోదరులు ఎవరు ఆ విషయంలో భయపడవలసిన అవసరం లేదు. ఇప్పటికే 3,60,000 యూనిట్లు ప్రభుత్వం ఇచ్చింది, దాంతో 1 కోటి పిల్లలు కూడా పుట్టినాయి. తెలంగాణలో పశు సంపద డబల్ అయింది, ఇది నేను చెప్పుడు కాదు, కేంద్ర ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. తెలంగాణలో గొర్రెల సంఖ్య డబల్ అయింది బ్రహ్మాండంగా. మరి పశు సంపద కేసీఆర్ గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం వల్ల మా గొల్ల కురుమ సోదరులకి చాలా లాభం జరిగిందనే మాట నేను చెప్పుడు కాదు, కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తున్న మాట అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొదటి విడత అయిపోయింది, 2వ విడత కూడా ఇచ్చేస్తే 7 లక్షల పైచిలకు యూనిట్లు ఇచ్చినట్టయితుంది, అది కూడా జరుగుతున్నది. ఇవన్నిటికీ మించి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రాగానే చూసుకుంటూ వచ్చిన ఆ బసవపూర్కి వెళ్ళి మొదలు పెడితే ఆ కామారెడ్డి మన జిల్లాలోని బసవపూర్ నుంచి మొదలు పెడితే ఈడి దాకా రోడ్డు మీద వస్తుంటే మనం ఏదైతే కార్యక్రమం 5 ఏళ్ల కింద తీసుకున్నామో తెలంగాణకు హరితహారం అని, దానిలో భాగంగా ఇలా ఎంత సంతోషం అనిపించిందంటే ఆడికెళ్ళి ఈడి దాకా మొత్తం భూమికి పచ్చని సీరం చుట్టినట్టు ఆడికెళ్ళి ఈడి దాకా మంచిగా చెట్లతోని చక్కగా అద్భుతంగా కనబడతా ఉన్నది. ఇలా పండ్ల చెట్లు
పూల చెట్లు ఏది కావాలంటే అది చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు ఇలా గల్ల ఎగిరేసి చెప్పొచ్చు మా రాజుపేటలో మా ఊళ్ళే ప్రతి ఒక మన రాజుపేటనే కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో 12769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీకి ఇయాల ఒక ట్రాక్టర్ ఉన్నది ఒక ట్రాలీ ఉన్నది ఒక ట్యాంకర్ ఉన్నది ట్రాక్టర్ దేనికి చెత్త అంత రోజు ఎత్తుకుపోయేందుకు ట్యాంకర్ ఎందుకు మీరు వెట్న చెట్లకు నీళ్లు వస్తందుకు ఇట్లా అన్ని రకాల వసతులు అన్ని రకాల సౌలతులు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో ఇంత పెద్ద ఎత్తున ఉన్న విషయం లేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తున్నా ఇలా గర్వంగా చెప్పొచ్చు ప్రతి గ్రామంలో ఈ రోజు ఒక నర్సరీ ఉన్నది ఇదివరకు మండలానికి ఒకటి ఉంటే ఎక్కువ అసంటది ఇయాల ప్రతి గ్రామంలో ఒక నర్సరీ ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు మేము ఇంట్లో పండ్ల మొక్కలు పెట్టుకుంటామంటే పండ్ల మొక్కలు పూల మొక్కలు పెట్టుకుంటామంటే పూల మొక్కలు ఏది కావాలంటే అది పెట్టుకునే ఒక వసతి కేసీఆర్ గారి నాయకత్వంలో హరితహారం కార్యక్రమంలో మన ఊర్లో కూడా అయింది చాలా సంతోషం నేను పొంగ పొంగ నడుచుకుంటూ వంగ కావాలని ఒక రెండు మూడు ఇళ్ళ కడ ఆపి అడిగిన నల్లలు కనబడ ఇంటి ముంగడ కొత్త నల్లలు ఆగిన ఆగి అడిగిన అమ్మా నీళ్లు వస్తున్నాయా మీకు అని అడిగిన వస్తున్నాయి సార్ రోజు గంటన్నర దాకిస్తున్నారు ఆ గేట్ వాళ్ళు తిప్పితే కంపల్సరీ అందరికి వస్తున్నాయని చెప్పాను నేనేమంటున్నా అంటే భారతదేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంటింటికి నల్లాలిచ్చిన ఘనత ఏ ముఖ్యమంత్రికి లేదు ఒక కేసీఆర్ గారికి ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాయి చిన్న విషయం కాదు మాటలు మస్తుగా చెప్పచ్చు 65-70 ఏళ్ళు మనం రాకముందు తెలంగాణ రాకముందు 65-70 ఏళ్ల ముందు మనకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు పరిపాలన చేసినారు కానీ ఎవరు మా ఆడబిడ్డల గోస తీర్చేటందుకు ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళిచ్చిన ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు ఇప్పుడు రాంగరాంగ ఇక్కడ ఒక అవ్వ పట్టుకున్నది నన్ను కొడుక నాకు పెన్షన్ వస్తలేదు జర పెన్షన్ ఇప్పి అన్నది నేను అవ్వకు చెప్తా ఉన్నా మిగతా ఎవరికైనా పెన్షన్ రానోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా తెలంగాణ రాకముందు పెన్షన్ ఎంత ఉండే 200 రూపాయలు ఇవాళ ఎంత పెన్షను 2000 అంటే 10 రెట్లు పెరిగింది రూపాయి కాదు 2 కాదు 200 నుంచి 10 రెట్లు పెరిగి 2000 రూపాయలు అయింది తెలంగాణ రాకముందు పెన్షను 29 లక్షల మందికి వస్తుండే మన రాష్ట్రంలో కానీ ఇవాళ ఎంతమందికి వస్తుంది ఎరికేనా 40 లక్షల మందికి వస్తున్నది అంటే 11 లక్షల మందికి అదనంగా 2000 రూపాయల పెన్షన్లు వస్తున్నాయి వికలాంగుడైతే 3000 రూపాయల పెన్షన్ వస్తుంది రానోళ్ళు ఎవరన్నా మిగిలి ఉంటే రానోళ్ళు ఇంకెవరన్నా మిగిలి ఉంటే మీకు కూడా తొందరలో స్టార్ట్ చేస్తాము ఇంతమందికి 40 లక్షల మందికి ఇచ్చి ఊళ్ళో 4-5 మిగిలిపోతే వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటందుకు ఇది మనసున్న ప్రభుత్వం కప్పల్సరీ మీకు కూడా ఇచ్చే బాధ్యత మాది తప్పకుండా జరుగుతుంది నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినారు నాకు నిన్న మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా చెప్పినారు 5 తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా ప్రారంభమవుతున్నది గతంలో మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గర 4 లక్షల పైచిలుకు కార్డులు ఉన్నాయి అవి కూడా 5 తారీఖు నుంచి మంత్రి గారు ప్రారంభిస్తున్నా అని చెప్పినారు గంగుల కమలాకర్ గారు ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది మరి కార్డులు పెన్షన్లు మీకు గ్రామంలో కావాల్సిన కరెంటు మంచినీళ్లు మీ చెరువులు నిండి ఇవన్నీ ప్రభుత్వమే చేస్తున్నది మరి